ஆடேதம் பாடேதம் கொனியாடேதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடேதம் ஆடேதம் பாடேதம் கொனியாடேதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடேதம் வந்தனம் 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 చింతలు తీర్చువడా నా స్తుతులకు పాత్రుడా చింతలు తీర్చువడా నా స్తుతులకు పాత్రుడా నా బలము నీవేనయ్యా నా ప్రాణము నీవేనయ్యా నా బలము నీవేనయ్యా నా ప్రాణము నీవేనయ్యా వందనం 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 ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం మిమ్ము స్వర్గీయ రాజ్యమునకు పిలుచుచున్న దేవునికి వందనములు అర్పించుచు మీ మహిమానందమును చేకొనుడు హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ కృపార్చన ఆదివారాన్ని మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. యేసు ప్రభుని యొక్క దివ్య కారుణ్య మరి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి మనందరము కూడా ఈరోజు మనకు దేవుడు తెలియపరుస్తున్న సత్యము, ఆయన ఏ విధముగా తన బిడ్డలమైన మన మీద ఆయన కృపను కరుణను చూపిస్తూ ఉన్నాడు, అదేవిధముగా మనల్ని కూడా ఒకరి ఎడల ఒకరు కరుణ కలిగి ఒకరి ఎడల ఒకరము దయ కలిగి జీవించాలని ఈ ఆదివారం దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కావున సత్యాన్ని తెలుసుకొని ఒక్క నిమిషం కనులు మూసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకుంటూ దేవుని బిడ్డగా నేను నా పొరుగువాడి మీద దయను చూపిస్తూ ఉన్నానా లేదా నాకెందుకులే అని స్వార్థపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా, ద్వేషపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా, అసూయ కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా అని తలస్తూ ఒకవేళ మనం పొరుగువాడి అలా దయ కలిగి లేనట్లయితే ప్రభు నుంచి పశ్చాత్తాప పడుతూ ప్రభు నుంచి పాపక్షమాపణను అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకన్యుడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపి.
చూపుము ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము అందరము కూడా సంతోషముతో ఆనందముతో చప్పట్లు కొడుతూ ఆ దేవాది దేవుణ్ణి ఈ మహిమ గీతము ద్వారా స్తుతించుకుంటూ ఆరాధించుదాం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మారాజా ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనికైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనికైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము నిరంతర దయకు నిలమైన ఓ సర్వేశ్వరా ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారియందు జీవనవరమును నూతనీకరించి నీ కృపను వారియందు అధికము చేయుము నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింప గలుగుదుముగాక నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ అందరము కూర్చుని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం
మొదటి పట్టణము అపొస్తల కార్యములు 4వ అధ్యాయము వచనములు 32 నుండి 35 వరకు. అపొస్తల కార్యములు 4వ అధ్యాయము వచనములు 32 నుండి 35వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుట లేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొని చుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికిని కొరత లేదు. ఏలైన పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము పుణిత పౌలు కొరింథులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 24 నుండి 26 వరకు. యూదులు అద్భుతములు కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై పాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును అన్యులకు వివేకమగు సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించుచు ఉన్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుడు శక్తి అయి దేవుడు జ్ఞానమై ఉన్నాడు. ఏలైనా దేవుడు అవివేకమని తోచినది మానవునికి వివేకం కంటే గొప్పది. దేవుడు బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటే దృఢమైనది. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరెట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు శక్తివంతులు సాంఘికముగా ఉన్నత జీవనమును కలవారు కొలది మంది మాత్రమే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. అల్లెలూయా 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 అల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. ఈత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 31 వరకు. ఆది ఆదివారము సాయం సమయము, యూదుల భయము చే
శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. ప్రభును చూచి వారు ఆనందించిరి. అప్పుడు యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నానని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది మీరు పవిత్రాత్మను పొందుడు, మీరు పవిత్రాత్మను పొందుడు అని చెప్పి ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవని యేసు పలికెను. అప్పుడు యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి, మేము ప్రభుని చూచితిమి అని పలికిరి. అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గండ్లు చూచి అందున వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అని పలికెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. అప్పుడు యేసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నా చేయి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అప్పుడు తోమా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అని పలికెను. నీవు విశ్వసించినది
నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ధన్యులు అని యేసు పలికెను. అప్పుడు యేసు మరెన్నో చూచక క్రియలు శిష్యుల ఎదుట చేసెను, అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి అని తిరుసభ గొప్ప పండుగను జరుపుకుంటూ ఉన్నది. అదే క్రీస్తు ప్రభుని యొక్క దివ్య కారుణ్య మహోత్సవము. మరి గొప్ప పండుగను జరుపుకుంటున్న సమయంలో ప్రభు మనకు తెలియపరుస్తున్న సత్యము మూడు పట్టణాల ద్వారా ఆయన మనకు తెలియపరుస్తున్న సత్యం ఏమిటంటే, మనల్ని సృజించినటువంటి దేవుడు ఎట్లా మన మీద కరుణను తన కృపను చూపించాడో అదే రీతిలో మనం చూపించాలని ఈరోజు పట్టణాల ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అవును, ఈనాటి మొదటి పట్టణంలో చూసామంటే అలనాటి ప్రజలంతా కూడా వారికి ఉన్నటువంటి దానిని లేని వారితో పంచుకున్నారు. వాక్యము పలుకుతూ ఉన్నది వారిలో ఎటువంటి స్వార్థము లేకుండా అందరినీ ప్రేమిస్తూ అందరినీ అందరూ కలిసి ఏక కుటుంబముగా జీవించారు. వారికున్న ఆస్తి పాస్తులను అమ్మివేసి దేవునికి కానుకలను ఇచ్చేవారు వారి జీవితంలో. అందుకనే వారు జీవించినంతకాలము వారు ఏనాడు స్వార్థపూరితముగా జీవించలేదు, అందరినీ ప్రేమించారు. ఎవరికైనా లేనట్లయితే వారికి వారికున్నది పంచుకున్నారు. అందుకని మన వాక్యములో చూస్తూ ఉన్నాము అపొస్తల కార్యములు 4:32 చూసామంటే వాక్యం పలుకుతుంది. అపొస్తలు 4:32 విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోను, ఒకే హృదయముతో జీవించుచున్నది. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతము అని ఎవరు చెప్పుకోవట్లేదు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన ఏనాడు కూడా ఎవరిని చూసి కానీ స్వార్థపరమైన జీవితాన్ని ఆయన జీవించలేదండి. ఆయన దేవుడయుండి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు మనకి. నా బిడ్డలైన మీరు ఇదిగో నేను జీవించని రీతిలో మీరు జీవించాలి, అట్లా జీవించినప్పుడు మీరు గొప్పగా దీవించబడతారని మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గము పేరే కరుణ మార్గము. మన తోటి వారి పట్ల మనం కరుణను చూపించే వారంగా ఉండాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము అందరూ నా వాళ్ళే, అందరూ నా కుటుంబమే, అందరూ నాకు చెందిన వారే, అందరూ నా బిడ్డలే, నా కుమారులే, నా కుమార్తెలని ఆయన తలంచి జీవించారు. అందుకనే కుష్ఠరోగులు వచ్చినా, వేరే కులం వారు వచ్చినా, వేరే కులం వారు ప్రార్థించినా, వేరే సంఘానికి ఉన్నవారు ప్రార్థించినను ఏ ఒక్కరిని ఆయన త్రోసివేయలేదు. అందుకనే ఆయన
అందరికీ దేవుడిగా ఉన్నాడు. ప్రపంచ అందరికీ, లోకమంతటికీ ఆయన ప్రభువు దేవుడిగా ఉన్నాడని వాక్యం పలుకుతుంది. అందుగా ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన పేరే కారుణ్యమూర్తి. అనగా ఆయన ఎవ్వరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా ఉన్నటువంటి వాడు, ఎవరిని మీద వ్యత్యాసము చూపలేని దేవుడు. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరూ నావారిగా జీవించాడు. అదే మనకు నేర్పించాడు మన తన బిడ్డలైన మనకు. మనము కూడా మన తోడి వారి పట్ల, అలనాటి ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. మనల్ని సృజించిన దేవుడు కరుణమూర్తి. మనల్ని ఏ విధముగా ఎవరి మీద వ్యత్యాసము చూపించకుండా, ఎవరి మీద ఎటువంటి పక్షపాతం చూపించకుండా అందరినీ ఏ రీతిగా ప్రేమించాడో, అందరి మీద కరుణ చూపించాడో, మనము కూడా ఆ రీతిగా నేర్చుకోవాలని వారి జీవితంలో చేశారు. ప్రభు జీవించినట్లుగా వారు జీవించారు. కాబట్టి వారి జీవితంలో ఏమైందంటే, ఒకరికి లేనప్పుడు అందరూ పంచుకోవడం నేర్చుకున్నారు. అనగా కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ వారికున్న బిడ్డలు ముగ్గురైనా ఇద్దరైనా ఏనాడు వారికి ఎటువంటి పక్షపాతం చూపించరు. వారి ప్రేమ ఒకే రీతిలో ఉండును. వారి ప్రేమ కూతురి మీద ఎట్లా ఉన్నదో కొడుకు మీద కూడా అట్లనే చూపిస్తారు. వారి ప్రేమ సమానం కలిగినటువంటి ప్రేమ. కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క ప్రేమ మారవచ్చును. కొన్నిసార్లు తల్లిదండ్రులు సరిగా ఆ కూతురి మీద కొడుకు మీద ప్రేమలో కొన్నిసార్లు వ్యత్యాసం ఉండవచ్చును. అనగా మాట వింటున్నటువంటి బిడ్డల మీద ఒక ప్రేమను, మాట వినలేనటువంటి బిడ్డల మీద ఒక ప్రేమను చూపించవచ్చు కొన్నిసార్లు. కానీ మనను సృజించినటువంటి దేవుడు ఎప్పుడూ కూడా ఒకే రీతిలో ఉండనండి. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. ఆయన అందరినీ ఒకే రీతిగా చూచును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వారు ప్రభు చూపించిన మార్గంలో పయనించారు. కాబట్టి వారి జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే, వారు అందరి మీద కరుణ చూపించారు. ఎవరి మీద వారు స్వార్థపరంగా ఆలోచించలేదు. వారికున్నవి లేని వారితో పంచుకున్నారు. అంటే మా అందరం ఒక కుటుంబము, మేమందరము ఒకే దేవునికి చెందినవారము అనే తలంపుతో వారు జీవించారు. కావున స్వార్థము కానీ, అసూయ కానీ, లేకపోతే వ్యత్యాసాలు చూపించడం కానీ, లేకపోతే నా వర్గము నా కులం అని చూపించడం కానీ ఏనాడు వారు చేయలేదు. ఆ రీతిగా వారు జీవించారు. కాబట్టి నిస్వార్థమైన జీవితాన్ని జీవించారు. కావున దేవుడు వారి జీవితాన్ని ఎట్లా దీవించాడంటే వాక్యం పలుకుతుంది. ఆ 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదండి. అనగా ఏమిటి? ఆ దేవుడు చూస్తున్నాడని. మన దేవుడు ఎప్పుడు కూడా చూచే దేవుడు. మనం ఎట్లా జీవిస్తున్నామో ప్రభునికి తెలుసు. తన బిడ్డలైన మనము ఈ భూమిలో ఎలా జీవిస్తున్నాము? స్వార్థపరమైన జీవితాన్ని జీవిస్తున్నామా, లేదా నిస్వార్థమైన జీవితాన్ని జీవిస్తూ అందరినీ ప్రేమించే వారంగా ఉన్నామా, అందరి మీద కరుణ చూపించే వారంగా ఉన్నామా తన వలే, లేదా అని ప్రభు చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడండి. కావున వీరు ఈ రీతిగా జీవిస్తున్నారు, అందరినీ ఒకే కుటుంబంగా రీతిలో చూస్తున్నారు, ఏ వ్యత్యాసం చూపించట్లేదని ప్రభువు గమనించాడు. గమనించినటువంటి దేవుడు ఏమి చేశాడు? వారి జీవితంలో వారికి ఏ కొరత లేకుండా చేశాడండి. దాని అర్థము సమృద్ధిగా దీవించాడు, గొప్పగా వారిని దీవించాడు. అందుకని వారి జీవితంలో నాకు ఇది లేదు, నాకు ఇది కావాలి అనే తలంపు కూడా వారికి రానకుండా చేశాడు. దాని అర్థం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం మనం ఎప్పుడైతే ప్రభు చూపించినటువంటి ఆ కారుణ్యాన్ని, ప్రభు మనకు చూపించినటువంటి ఆ కరుణను మనము మన పొరుగు వారి మీద చూపిస్తే
మన జీవితంలో ప్రభు ఏనాడు మనకి ఎటువంటి లోటు రానివ్వండి. యేసువా వందనము, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. అవును ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కావున సత్యాన్ని తెలుసుకుందాం. దేవుని బిడ్డలను మనము ప్రభు మనము ఎప్పుడో పాపాత్ములై ఉండినప్పుడు ఆ పాపములోనే మరణించవలసినది. చూడండి, మంచి దొంగ, ఆయన ఎన్నో పాపాలు చేశాడు, కానీ ఆ పాపి అయినటువంటి తాను ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు ఆయన మీద దేవుడు కనికరాన్ని చూపించాడు. ఆ కారుణ్యమూర్తి తన కరుణను ఆ మంచి దొంగ మీద చూపించాడు. ఆయన మన్నించి తన బిడ్డగా అంగీకరించాడు. కోపం తెచ్చుకోలేదండి, ద్వేషం పడలేదు, కోపగించుకోలేదు, తన మీద అర్థం చేసుకున్నాడు. ఎందుకు అర్థం చేసుకున్నాడంటే, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అర్థం చేసుకునే గుణం ఉండును. ప్రభు అర్థం చేసుకున్నాడు, ఆయన పాపాలు మన్నించి తన బిడ్డగా అంగీకరించాడు. అదేవిధముగా వ్యభిచారము చేసి తన శరీరాన్ని పాడు చేసుకున్నటువంటి స్త్రీ తన శరీరంతో ఎన్నో పాపాలు చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని దేవుని ఆశీర్వాదాలను కోల్పోయి జీవించినటువంటి ఆ వ్యభిచార స్త్రీని అందరూ కూడా ద్వేషించారు, పగపెట్టుకున్నారు, చంపాలని చూశారు. ఆమంటే గిట్టన వారు ఎంతోమంది ఉన్నారు, ఆమెను చంపాలని చూశారు. కానీ దేవుడు ఆమె మీద కరుణ చూపించాడు. కరుణ చూపించి ఆమెను మన్నించి మరలా తన బిడ్డగా అంగీకరించాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అవును దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు కావున మనల్ని అర్థం చేసుకుంటాడు, మనల్ని అర్థం చేసుకున్నాడు కావున మనల్ని మన్నిస్తాడు, మనం మన్నించాడు కావున మనల్ని తన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మనం చేయవలసినటువంటి సత్యం అదే. ఆ కారుణ్యమూర్తి ఎట్లా మనల్ని ప్రేమించాడు, ఎట్లా ప్రేమించాడంటండి, యోహాను సువిశేషము 3:16 మనం చూస్తామంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ఏకైక కుమారుణ్ణి భూమికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాడు. చూడండి, తాను సృజించిన ఏ ఒక్కరూ నశించిపోవటం ప్రభునికి ఇష్టము లేదు. కావునని ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన ఎంతగా ప్రేమించాడు కావున తన బిడ్డల కొరకు మరణించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును ఆయన ప్రేమను కలువరిలో చూపించాడు. ఇది సత్యం అండి. మరి తన బిడ్డలను మనము ఈ కారుణ్యమూర్తి యొక్క పండుగ రోజున మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో ఆయన ప్రేమను బట్టి మన పాపాత్మలను మనల్ని శిక్షింపకుండా మనల్ని అర్థం చేసుకొని మన బలహీనతను అర్థం చేసుకొని మనల్ని మళ్ళించి మరలా తన హక్కును చేర్చుకున్నట్లుగా మనము కూడా మన తోటి సహోదరి సహోదరులను ప్రేమించే వారంగా మారాలి. ద్వేషించామంటే ద్వేషము ఉండినా, మన పొరుగు వారి మీద ద్వేషము ఉండినా, పగలపు ఉండినా, కోపం ఉండినా, స్వార్థం ఉండినా, అసూయ ఉండినా, కక్షలు ఉండినా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. దానికి బదులుగా ఆ కారుణ్యమూర్తి వలె మనం అందరి ఎడల ప్రేమను కలిగి జీవించినప్పుడు మనం ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దయ ఉండును. అప్పుడు మనం దయ చూపిస్తాము, ఏ ఒక్కరిని ద్వేషించము, ఏ ఒక్కరిని మనము త్రోసివేయము, ఏ ఒక్కరి మీద స్వార్థం పెట్టుకోలేము. ఎందుకంటే మనకు వారి మీద ఉన్న ప్రేమ వారిని అర్థం చేసుకునేలాగ చేస్తుంది. వారిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వారి అవసరాలను తీర్చేవారంగా మారతాము. అందుకని వాక్యం పలుకుతుంది, నిర్గమాకాండము 34:6 చూసామంటే, నిర్గమాకాండము 34:6 ప్రభు
ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లా పలికెను ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు ప్రభువు ఆయన కరుణామయుడు దయాపరుడైన దేవుడు దయాపరుడైన దేవుడు సులభముగా కోపపడువాడు కాదు సులభముగా కోపపడువాడు కాదని చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా మోషే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒకటి తలస్తున్నారు అయ్యో మేము పాపము చేశాము మేము పాపములో పడిపోయాము ఇంకా మా జీవితం లేదు మమ్మల్ని దేవుడు శిక్షిస్తాడండి ఇంకా మమ్మల్ని శిక్షకు మేము శిక్షకు గురవుతాము దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు దేవుడు మమ్మల్ని నశింపచేస్తాడు అనే తలంపులో వారు ఉన్నప్పుడు దీన్ని గమనించినటువంటి మోషే ప్రభువుని ప్రార్థించినప్పుడు దేవుడు తనకి బయలుపరిచినటువంటి సత్యము మరొకసారి చదవండమ్మా ప్రభువు దయామయుడు సులభముగా కోపపడువాడు ఆయన చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఓ ఇజ్రాయేలులారా మీరు తలంచినట్లుగా మీరు చేసిన పాపాలకు దేవుడు శిక్షింపడండి ఆయన శిక్షించే దేవుడు కాదు మిమ్మల్ని మన్నించే దేవుడు మిమ్మల్ని కరుణించే దేవుడు ఆయన ఎంత దయామయుడు సులభముగా కోపపడడు స్థిర ప్రేమయందు స్థిర ప్రేమయందు విశ్వాసమందు విశ్వాసమందును అనంతుడు అనంతుడండి ఆయన ప్రేమ అనంతం కాబట్టి ఆయన ఎంతో మిమ్మల్ని ప్రేమించాడు మీరు భయపడకండి మీరు ప్రభు మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు నశింప చేయబడతారని మీరు తలంచకండి అది తప్పు ఆయన ప్రేమ అనంతము ఆయన ప్రేమ ఎంతో గొప్పది కావున ఆయన మీ మీద ప్రేమ చూపిస్తాడే తప్ప ఆయన మీ మీద కనికరం చూపిస్తాడే తప్ప మిమ్మల్ని ఏనాడు శిక్షింపడు ఇది సత్యము తెలుసుకోండి రండి ప్రభుని దగ్గరికి భయపడకండి మోషే వారికి తెలియపరిచాడు అవును ప్రియమైన సహోదరుడా సహోదరి మనలో కొంతమంది ప్రభువు నేను పాపములు పడిపోయాను ఇక నేను ప్రభువుని దగ్గరికి రాలేను ఆ పాపం వలనే నాకు నన్ను ఒక శిక్ష వస్తుంది ఆ పాపం వలనే నేను నశింపపోతాను ఆ పాపం వలన నాకు శాపాలు వస్తాయి అని ఎన్నో విధాలుగా వారు తలస్తూ ఉంటారు కానీ సత్యం ఏమిటంటే కారుణ్యమూర్తి కరుణ చూపించును మనం ఎన్ని తప్పులు చేసినను ఆయన మన మీద ఉన్న ప్రేమ చేత మనల్ని మన్నిస్తాడని తెలుసుకో కుమారుడా కుమార్తె కాబట్టి నువ్వు తప్పుగా ఆలోచించి నిన్ను నీవు బలహీనపరచుకో మాకు నిన్ను నీవు ఆ పాపము నాకు శాపముగా మారి నన్ను నా కుటుంబం నాశింపచేస్తుందని తలంచకు దేవుడు సమస్తము చూస్తున్నాడు నువ్వేమి తప్పులు చేసావో ఆయనకు తెలుసు ఆయన మన్నిస్తాడు ప్రభు దగ్గర మరలు ప్రభువు నిన్ను అర్థం చేసుకుంటాడు ఆయన ప్రేమను తెలుసుకొని నువ్వు ప్రభు దగ్గరికి రావడం నేర్చుకో ప్రభు నిన్ను మన్నిస్తాడు మరలా తన బిడ్డగా అంగీకరిస్తాడు ఇది నువ్వు తలంచవలసింది అంతే తప్ప నీవు వేరే విధంగా తలంచమాకు అందుకని మనం చూస్తూ ఉన్నాం రెండవ సమూహుల గ్రంథము 22:26 అక్కడ సమూహలు ఏమన్నాడో విందాం ప్రభుని గురించి 22:26 చూసామంటే వాక్యం పలుకుతుంది ప్రభు నీవు విశ్వసనీయులతో విశ్వసనీయుడుగను ఉత్తములతో ఉత్తముడవుగను వర్తింతువు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన విశ్వసనీయుడు ఆయన నమ్మదగినవాడు ఆయన నేను కారుణ్యమూర్తిని నేను సులభంగా కోపపడను నా బిడ్డల మీద కోపగించుకోను కరుణ చూపిస్తాను వారు ఎన్ని తప్పుదాలు చేసినా మన్నించే దేవుడని నేనని పలికినటువంటి దేవుడు ఆయన మాటల్లో ఆయన నమ్మకం ఉంచును ఆయన విశ్వాసము చూపుతాడు ఆయన మాట తప్పని దేవుడండి కావున కరుణమూర్తిని మనం ఎప్పుడు కూడా ప్రభు నేను చేసిన తప్పుదాలు నన్ను మన్నించడలే అని తలంచుకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడు నా బిడ్డలు నాతో ఉండాలి పడిపోయారు నేను లేపుతానని మనం పడిపోయినప్పుడు లేపడానికి వస్తాడు మన నిరాశతో ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సహించును మనల్ని బలపరిచేయడానికి ఆయన ఉన్నాడు కాబట్టి నీవు దేవుని బిడ్డమైన నీవు నేను నీవే నిరసించిపోయి నేను నీలోనే నీవే నీకు చెడుగా తలంచి నా పని అయిపోయింది నా జీవితం ఎంతే నేను ఎప్పుడూ చేసిన పాపాల వల్ల ఈ శాపాలు వస్తాయేమో అని తలంచకు దేవుడు కరుణామూర్తిని గమనించుకో ఆయన దగ్గర నువ్వు వచ్చావంటే ఆయన నీ మీద కరుణ చూపిస్తాడు నిన్ను
గొప్పగా మరలా దీవించినని తెలుసుకో సత్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మేకా గ్రంథము 7:18 చూసామంటే, మేకా 7:18 మేకా ప్రవక్త కూడా ప్రభుని యొక్క కారుణ్యతను గురించి ఏమి పలికాడో విందా. మేకా గ్రంథము 7:18 ఆయన పలుకుతున్న సత్యం, ప్రభు నీ వంటి దైవము లేడు, నీ వంటి దైవము లేడయ్యా, నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులను మన్నించే దేవుడవు, మా మీద సదా కోపింపవు మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. చూడండి, తన బిడ్డలను మన మీద ఎప్పుడు కోపగించుకోడు మన దేవుడు. ఎప్పుడెప్పుడు కరుణ చూపిద్దామా, ఎప్పుడెప్పుడు నా కుమారుడు పడిపోయాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడేమిటి, నా కుమారుడు ఎలా ఉన్నాదేమిటి, నా కారుణ్యతను చూపిస్తా, నేను కరుణ చూపిస్తా, మరలా పైకి లేపుతా, మరలా దీవిస్తా, మరలా అభిషేకిస్తా, మరలా ఆత్మతో నింపుతా, మరలా నా బిడ్డను పోషిస్తా, మరలా నా బిడ్డను ఆశీర్వాదాలతో నింపుతానని దేవుడు తలస్తాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు, మన మీద కరుణ చూపించాడు, మనల్ని ఎప్పుడు కూడా పడిపోనివ్వకుండా కాపాడను, మనం ఎప్పుడెప్పుడు పాపంలో పడిపోయినను మరలా తన కారుణ్యతను చూపించి, మరలా తన కరుణను చూపించి మన బలపరిచే దేవుడు. మరి తన బిడ్డలను మనము ఏమి చేయాలని కోరుతున్నాడంటే, మత్తయి సువిశేషము 9:13 చూసామంటే, యేసు ఏం పలికాడు విందా. మత్తయి 9:13 నాకు కారుణ్యము కావలేను గాని, నీ దేవుడైన నాకు ఏమి కావాలో తెలుసా, నీ బంగారం వద్దు, నీ వెండి వద్దు, నీ సంపదలు వద్దు, నీకు ఏమి, నీ శరీరము నాకేమి అవసరం లేదు నేను నుంచి, కానీ నాకు కారుణ్యము కావాలి, కానీ బలి అవసరము లేదు. ఏ బలి అవసరం లేదు, నువ్వు అర్పణలిచ్చినా దేవుడికి సంతోషం ఉండదు, నువ్వు ధనమిచ్చినా దేవుడు సంతోషించడు, నీవు బంగారం ఇచ్చినా దేవుడు సంతోషించడు, దేనిలో తృప్తి చెందుతాడు దేవుడు నీ ఎడలంటే కారుణ్యము. అందుకని ఆయన ఏమన్నాడు, నాకు కారుణ్యము కావాలి నీ నుంచి, కానీ ఏ బలులు వద్దు, ఏ ధనము వద్దు, ఏ సిరి సంపదలు వద్దు. ప్రభు మన నుంచి సంతోషించేది కరుణ కలిగినటువంటి హృదయం, ఆయన మన నుంచి ఆశించేది కరుణ కలిగినటువంటి హృదయం, దయ కలిగినటువంటి హృదయం ఆయన మన నుంచి ఆశించేది. కుమారుడా కుమార్తె, తాను ఎట్లా మన ఎడల కరుణ చూపించాడు, తన బిడ్డలను మనము కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన కరుణ కలిగిన హృదయమే ఆయనకు సంతోషాన్ని ఇస్తుంది. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, కాబట్టి దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి, నీ పొరుగు వారి ఎలా ఇరువారి ఎడల నీవు కరుణ చూపించడం నేర్చుకో, దేవుడు గొప్పగా దీవిస్తాడు. అందుకనే మత్తయి సువిశేషము 6:14 కూడా ఆయన ఏమన్నాడో విందాం. మత్తయి 6:14 పరులు చేసిన దోషములను మీరు క్షమిస్తే గనుక పరలోకమందలి మీ తండ్రి మీ దోషాలను క్షమిస్తాడు. చూడండి, అనగా ఏమిటి, మీరు మీ పొరుగు వారి మీద దయ చూపించడం నేర్చుకున్నారనుకో, మీరు మీ పొరుగు వారి మీద కరుణ చూపించడం నేర్చుకున్నారనుకో, దేవుడు మీ మీద కూడా కరుణ చూపిస్తాడు. అందుకని వాక్యం పలుకుతుంది, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడను. మనం పొరుగువాడి ఎలా ఉన్నామో దేవుడు మన ఎడల అట్లనే ఉండును. నీవు కరుణ చూపించేవాడుగా మారినప్పుడు దేవుడు నీ ఎడల కరుణ చూపించి మహిమగల కార్యాలు చేస్తాడండి. కాబట్టి ఒకవేళ నీలో నీ పొరుగువాడు ఆపదలు ఉన్నప్పుడు, నీ పొరుగువాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, మీ సొంత చెల్లి, మీ సొంత అక్క, మీ సొంత తమ్ముడు, అన్నయ్య, మీ పొరుగువారు, ఇరువారు ఎవరైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవడం నేర్చుకోవాలి. దాహంతో ఉన్నప్పుడు నువ్వు వారికి దాహం తీర్చేవాడిగా మారాలి. వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చేవాడిగా నువ్వు మారాలి. కరుణ చూపించినటువంటి అది లేని వారికి ఇవ్వడం నేర్చుకోవాలి. అడిగిన వారికి లేదనుకుంటే ఇవ్వాలి. క్షమించమని అడిగిన వారికి క్షమించాలి. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి నువ్వు పరామర్శించాలి.
ఇదే ప్రభు నీ నుంచి కోరేది, నా నుంచి కోరేది. అదే ప్రభు మనకు నేర్పించింది కూడా. కావున ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ గొప్ప పండుగ రోజున ప్రభు మనకు నేర్పించినటువంటి గొప్ప కారుణ్యాన్ని మనము మన పొరుగు వారికి చూపించినప్పుడు దేవుడు ఇంకా మన మీద నిండైన ఆశీర్వాదాలను కుమ్మరింపజేస్తాడు. చూడండి, అలనాడు మొదటి పట్ల మనం చదివాము, వారు నిస్వార్థమైన జీవితాన్ని జీవించారు, అందరినీ ప్రేమించారు, అందరి మీద కరుణను చూపించారు. అందుకనే వారి జీవితంలో ఏది కూడా కొరత లేకుండా దేవుడు వారిని సమృద్ధిగా దీవించాడండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకని చివరిగా యోహాను సువిశేషము 13వ అధ్యాయము 34వ వచనములో యోహాను 13:34 నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తున్నానయ్యా, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించాను, ఆ ప్రేమను ఎట్లా నేను కార్యరూపంలో సిలువలో చూపించానో అట్లనే మీరు మీ పొరుగు వారి మీద ప్రేమను కనపరచాలి. ఎందుకు ప్రేమను కనపరచాలంటే, నీకు ప్రేమ లేకపోతే పొరుగు వారి మీద కరుణ ఎలా చూపిస్తావు? నీకు నీ భార్య మీద ప్రేమ లేకపోతే ఆమె అనారోగ్యంతో మంచం మీద పడినప్పుడు ఆమెను ఎలా ఆదుకుంటావు? ఆదుకోలేవు ప్రేమ లేకపోతే. సో అన్నింటికీ మూలం ప్రేమ. మొదటగా దేవుని బిడ్డగా మనం ఉండవలసింది ప్రేమ ఉండాలి. ఎవరి మీద? మన పొరుగు వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు మనం ఏదేనైనా వారికి సహాయం చేస్తాం, దేని విషయంలోనే వారి ముందుకు వెళ్ళిపోతాం. మనం చెప్పకుండానే వారికి సహాయం చేయగలుగుతాం, వారి మీద మనం ఆదరణ చూపిస్తాం, వారికి అన్ని విధాలు కూడా సహకరించే వారిగా మారతాం. ఇదే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పొరుగు వారిలో ప్రేమ కనికరం ఉండడం కాదు, ఆ కనికరం, ఆ ప్రేమ ఎలా చూపించాలి? చేతల్లో చూపించాలి. ప్రభు చూడు చేతల్లో చూపించాడు ఆయన ప్రేమను సిలువలో. మనము కూడా మన పొరుగు వారి మీద ఉన్న కరుణను, ప్రేమను మనము చేతల్లో చూపించామంటే దేవుడు మన జీవితంలో మహిమగల కార్యాలు చేసి మనల్ని ఉన్నతమైన స్థానంలో ఏ లోటు రాకుండా సమృద్ధైన ఆశీర్వాదాలు, నిండైన దీవెనలను మన మీద, మన కుటుంబం మీద దేవుడు నిండుగా కుమ్మరిస్తాడు. కావని సత్యాన్ని తెలుసుకొని ఈ దీవు బలి పూజలు మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతిని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాడ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను విశ్వసించున్నాను. పునీత వల్ల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. ఒక్క నిమిషము రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మన వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. మన తిరుసభ కొరకు, మన గురువుల కొరకు, మేత్రాల కొరకు, పోపు గారి కొరకు, దైవ సేవకుల కొరకు, మఠ కన్యల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు పరిశుద్ధాత్మ సభ స్థాపించబడినటువంటి రోజు, దేవుడు ఈ సభను ఇంకా అచంచలముగా దీవించాలని, ముఖ్యంగా సభను స్థాపించినటువంటి మా గురువర్యులు గురుశ్రీ క్రిస్తరాజు స్వామిని దేవుడు మంచి ఆరోగ్యములతో దీవించాలని, ఈ సభలో ఎన్నుకోబడినటువంటి గురువులను, బ్రదర్స్ని, ఇన్మేట్స్ని, ఇంకా ఎవరెవరినైతే దేవుడు ఈ సభ ద్వారా పోషిస్తూ ఉన్నాడో వారందరినీ దేవుడు గొప్పగా దీవించాలని, ఈ సభ ఇంకా అచంచలంగా వృక్షమై ఫలాలు కాసి, పువ్వులు కాసి, ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందే విధముగా దేవుడు గొప్పగా దీవించాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా క్రిస్తరాజ్ స్వామి యొక్క తలంపులన్నీ, సభ అభివృద్ధి కొరకు ఏ తలంపులను కలిగి ఉన్నారో ఆ తలంపులన్నీ దేవుడు నెరవేర్చేటట్లుగా తనతో ఉండి
ఈ సభలో ఉన్న గురువులు, సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పగా దీవించాలని, వారందరూ కూడా మరి స్థాపన స్థాపించినటువంటి క్రీస్తురాజు స్వామికి తోడ్బాటుగా నిలబడాలని, ఆయనకి సహకరించే వారుగా ప్రతి ఒక్కరూ తయారవ్వాలని అందరము కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ సభకు సహాయపడుతున్నటువంటి ధర్మదాతలను దీవించాలని, ప్రతినిత్యం ఈ సభ కోసం సభాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనా పరులను దైవ సేవకులను దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఆ కారుణ్యమూర్తి, ఈ లోకంలో తిరుగాడుచున్నటువంటి కరోనా వ్యాధిని పరిపూర్తిగా కాల్చివేయాలని, నిర్మూలించాలని, నాశనం చేయాలని ప్రార్థన చేసుకుందాం. లోకంలో ప్రజలంతా తన బిడ్డలైన మనందరం సమాధానంతో సంతోషంతో జీవించుటకు ఈ మహమ్మారిని దేవుడు తరిమి కొట్టి కావలసిన సమాధానం మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నింటిని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. జీవన ఊటయు ఆధారం నీవేనా, జీవన ఊటయు ఆధారం నీవే. నీవు లేక నే బ్రతుకలేను, నీవు లేక నే బ్రతుకలేను. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభువా, నీ ప్రజల మరియు నీ యందు నూతన జన్మనందిన వారి అర్పణములను దయతో స్వీకరించుము. విశ్వాసము ద్వారాను, జ్ఞానస్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని దీనతతో ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఎలయనా, లోక పాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నేను స్తుతించుచున్నది.
శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వం నిరతము కొనియాడుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేం చేసిడి వారు ధన్యులు మహోన్నతమున హోసాన ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా సర్వ పవిత్రతకు ఓటయు నీవే కావున ఓ ప్రభువా ఈ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించి కొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తూ ఉన్నాం. నీ సమకమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబ మా పోలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయుము. ఉత్తానం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివి ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లిగా మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదరణి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసముతో రెండు చేతులు చాచి జపించుదాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువాన్ని కిరణు మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమునుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క ఆగమనను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, మీ దేవుడైన నేను కారుణ్యమూర్తిని. మీరు కూడా మీ పొరుగువారు ఎడల కరుణను కలిగి చూపించినప్పుడు ఎన్నో మేలును పొందుదరు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగ నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగ నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము. అల్లెలూయా.
ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉన్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.